PS1 చూసిన తర్వాత నాకు తెలుసు మీ దాకా కూడా వచ్చే ఉంటుంది చాలా మందికి క్యారెక్టర్ నేమ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించి ఎవరు ఏంటి అని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అని చెప్పేసి కొత్త పేరు ఇప్పుడు దాన్ని అదే కొంచెం కన్ఫ్యూజన్ గా మంజు ఉంది కదా మంజులా ఉంది మంజు షా మంజు షా పేరు అంటే కొంచెం అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇప్పుడే అంటే అది పేరు ఎందుకండి మనం ఉన్నాం కదా అది మాత్రం కాదు చాలు ఆయన చెప్పారు నిన్న అందరికి ఒక్కొక్క ఒకరికి మూడు పేర్లు ఉన్నాయి సో అప్పుడు సమ్టైమ్స్ ఇట్ లిటిల్ డిఫికల్ట్ లేదు యాక్చువల్లీ రిలీజ్ అయిన కొత్తలో అలా అనిపించింది కానీ ఫర్ మీ మై ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే టైంకి నాకు అర్థమైపోయాయి నేమ్స్ ఐ కుడ్ రికగ్నైజ్ రిమెంబర్ ఎవ్రీథింగ్ అండ్ ఐ కుడ్ కనెక్ట్ టు ద రోల్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అది మేబీ ఇంకా అర్థం కాని వాళ్ళకి పోస్ట్ రిలీజ్ అండ్ పోస్ట్ ఓటీటీ రిలీజ్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యి క్లారిటీ వచ్చి అండ్ మాకు రీల్స్ మీమ్స్ వస్తూ ఉండేసరికి ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క నేమ్ అనేది అలా బాగా గుర్తుండిపోయింది ఐ థింక్ PS2 ఇంకా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయగలుగుతాం మేము ఏ కన్ఫ్యూజన్ లేకుండా అండ్ ఎస్ PS2కి సంబంధించి మాకు ఇందాక నేను చెప్పిన బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ ఇంకా కొంచెం పెరిగింది అండ్ PS1లో ఎలా అయితే మాకు కొన్ని హై మూమెంట్స్ వచ్చాయో సినిమాలో బాగా గుర్తుండిపోయేలాగా PS2లో కూడా అలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది మొత్తం ట్రైలర్లో ఉంది కదా యా PS2 ట్రైలర్లో అన్ని హై మూమెంట్స్ ట్రైలర్లోనే పెట్టేశారు మణిరత్న గారు అది ఎంత కాన్ఫిడెన్స్ డైరెక్ట్ కాన్ఫిడెన్సే కదా దీని తప్ప ఇంకా ఎన్నో విషయాలు సినిమాలు ఉన్నాయి ప్లస్ మీరు రండి ఇదన్నీ ఉన్నాయి మీరు చూడొచ్చు అని కాన్ఫిడెంట్ గా ఇచ్చేసారు సో ఐ థింక్ దట్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆన్ ద ఫిల్మ్ రైట్ కార్తి గారిని PS1 అన్ని పొన్నియన్ సెల్వన్ అనే ఒక నావెల్ గురించి కూడా ఏమడిగినా ఆయన చెప్తారని నాకు అర్థమవుతుంది బట్ అవన్నీ మేము సినిమాలో చూస్తాము మేము కార్తిక్ గారి నుంచి నేర్చుకోవాలనుకుంటున్నది మేమంటే మేము కాదు అబ్బాయిలు ఏంటంటే ఫ్లర్టింగ్ ఎలా చేయాలి అది నేను కాదు మళ్ళీ అది వంది ఎత్తేవే అవును మల్లవరాయ వందియదేవా అమ్మా తెలుగు అబ్బాయిలకి అబ్బాయిలకి ఫ్లర్టింగ్ అనే దానికి ఏమన్నా ఫ్లర్టింగ్ అంటే ఫ్లర్ట్లు ఫ్లర్ట్లు తెలుగు చేయడం ఎలాగో ఫ్లర్టింగ్లు కాస్త నేర్పిస్తారా ఏమండి అదండి పువ్వులు అలాంటి సో ఫ్లర్టింగ్లు ఫ్లర్టింగ్లు మీరు మణిరత్నం గారి సినిమాలు మీరు చూస్తే ఇంకా తమిళకైనా తెలుగులో ఎక్కువ ఫ్యాన్స్ మణిరత్నం గారికి అప్పటి నుంచి అది గీతాంజలి నుంచి ఆ ఫ్యాన్స్ ఉన్నారు సో లుక్ అట్ హిస్ హీరోస్ అండ్ లుక్ అట్ హిస్ హీరోయిన్స్ వెన్ దే మీట్ దర్ ఇస్ ఆల్వేస్ ఫైర్ వర్క్స్ అది మీ రామ్ సినిమా కానీ ఆ దీని ముందు ఇప్పుడు చెలియ కానీ అది ముందు బాంబే ఎవ్రీ ఫిల్మ్ ద మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ ఇస్ ఆల్వేస్ సో బ్యూటిఫుల్ ఇప్పుడు మీరు పూంగులి తరపు నుంచి ఆ వన్ సైడ్ లవ్ అరుళమణి వర్మన్తో ఉన్న లవ్ సీన్స్ కానీ ఐ థింక్ హిస్ ద వే హీ మేక్స్ మ్యాన్ అండ్ ఉమెన్ ఇంట్రాక్ట్ సో బ్యూటిఫుల్ రొమాన్స్ ఇస్ ఆల్సో దర్ ఫ్లర్టింగ్ ఇస్ ఆల్సో దర్ నా తరపు ఫ్లర్టింగ్ మాత్రమే ఉంది రొమాన్స్ వాళ్ళ తరపు ఉంది సో దీని మొత్తం గైడ్ మాస్టర్ గారు ఎవరంటే మా మణిరత్నం గారు అంటే ఈ ప్రాసెస్ లో మీకు కూడా ఎంతో కొంత అబ్బే ఉంటుంది కాబట్టి ఆ లక్షణాలు వచ్చి ఉంటాయి కాబట్టి టిప్స్ మాకు కావాలి ఇప్పుడు మీరు చాలా సీరియస్గా కాన్ఫిడెన్స్ అండి కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ ఏం చేసినా తప్పు చేసినా కూడా కాన్ఫిడెంట్ గా చేయాలి తర్వాత సారీ చేయొచ్చు తర్వాత సారీ చెప్పొచ్చు బట్ బి కాన్ఫిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ మణిరత్నం గారి సినిమాలు 10 times చూడండి ముఖ్యంగా PS1 10 times చూడండి దెన్ PS2 విల్ బికమ్ ఈజీ టు అండర్స్టాండ్ బట్ PS1 లో ఎన్నో టిప్స్ ఉన్నాయి అమ్మాయిల్ని ఎలా చూడాలి ఆ కళ్ళలో లవ్ కనిపించాలి ఐ కాంటాక్ట్ లో ఉండాలి సో ఇది మొత్తం ఆ కోర్స్ మొత్తం PS1 లో ఉంది PS1 చూడండి దెన్ యూ విల్ అండర్స్టాండ్ చూసిన పార్ట్ 2 చూసిన తర్వాత మళ్ళీ డౌట్ వస్తే మళ్ళీ పార్ట్ 1 పార్ట్ 2 లో పార్ట్ 2 లో సెకండ్ కోర్స్ ఉంది కోర్స్ 2 కోర్స్ సెకండ్ కోర్స్ బిర్యానీ అడ్వాన్స్డ్ కోర్స్ అడ్వాన్స్డ్ కోర్స్ లేదని PhD సో టిప్స్ అన్ని మనకి PS1 అండ్ PS2 లో ఇంకా కొన్ని ఎక్కువ కూడా ఉంటాయని అర్థమవుతుంది సో మీరు కంప్లీట్గా ఈ టాపిక్ మనం దాటే ముందు ఆ డైలాగ్ కూడా చెప్పేస్తే బాగుంటుంది అందమైన ఆడవారు అడిగితే నా ప్రాణాలనే అదే మీలాంటి వారు అడిగితే నాలుగైదు సార్లు మీరే బాగా చెప్పేశారు లాస్ట్గా చెప్పేశారు కానీ పాయింట్గా చెప్పేసి అయ్యో అనవసరంగా చెప్పాను మీరు చెప్పాలి అందమైన అమ్మాయిలు అడిగితే ప్రాణాలే ఇస్తాను
మీలాంటి అమ్మాయిలు అయితే నాలుగేళ్ళ సార్లు ఇస్తాను. మీలాంటి అమ్మాయిలు అడిగితే రెండు సార్లు ఇస్తారు, ఒక టేక్ రెండు టేక్. కానీ వి థరలీ ఎంజాయిడ్ దట్ షేడ్ దట్ ఫేస్ దట్ షేడ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్, ఎందుకంటే మీకు చాలా షేడ్స్ ఉన్నాయి. బికాస్ ఇఫ్ యు సీ ఇద్దరు యువరాజు, అవును పెద్ద యువరాజుతో ఉన్న రిలేషన్షిప్ వేరు, అవును అది ఎలాంటి చేయకూడదు. నో బట్ మై రిలేషన్షిప్ విత్ బోత్ ఆఫ్ యు ఇస్ ఆల్సో వెరీ డిఫరెంట్. గురు శిష్యుల ఆల్మోస్ట్ అలా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్ ఫుల్ హోంవర్క్ చేస్తారు.